అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజిష్కియాన్ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీల్ పై విజయం సాధించారు. డాక్టర్ మసూద్ కు అనుకూలంగా 53.3% ఓట్లు రాగా జలీలికి 44.3% ఓట్లు వచ్చాయి. దాంతో మసూద్ ఎన్నికైనట్టు అధికారులు ధృవీకరించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50% ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా నియమిస్తారు. జూన్ 28 జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు. దీంతో జూలై 5 రెండో బ్యాలెట్ ను నిర్వహించారు. వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూల కణాలను 3D మ్యాపింగ్ తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్ ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు. దీన్ని కీమెరాయిడ్ గా పిలుస్తున్నారు. మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఈ కీమెరాయిడ్ కూడా అలాగే పనిచేస్తుందని పరిశోధకులు అన్నారు. అయితే భిన్నమైన వ్యక్తుల నుంచి మూల కణాలను తీసుకోవడంతో ఈ మినీ బ్రెయిన్ ఆయా వ్యక్తుల మెదడులా కాకుండా కొత్తగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. మెదడుపై డ్రగ్స్ పనితీరు తెలుసుకోవడానికి దీన్ని వినియోగిస్తామన్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండగా తాజాగా ఆయన మరో ప్రకటన సంచలనానికి దారితీసింది. తనకు నిద్ర సరిపోవట్లేదని, రాత్రి 8 తర్వాత ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి షెడ్యూల్ వద్దని తన పార్టీ వారిని ఆదేశించినట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. వైట్ హౌస్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న గవర్నర్లు, వర్చువల్ గా హాజరైన పార్టీ నేతలను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగిస్తూ తనకు తేలికైన పనిభారం, విశ్రాంతి అవసరమని ఆయన నొక్కి చెప్పారు. గత నెలలో ట్రంప్ తో జరిగిన డిబేట్ లో ఆయన తడబాటుకు గురవడంతో డెమోక్రాట్లలో ఆందోళన వ్యక్తమైంది. విస్తృతంగా చేపట్టిన అంతర్జాతీయ పర్యటనల కారణంగా ఏర్పడిన అలసటతో తాను ఆ రోజు డిబేట్ లో వెనుకబడ్డానని ఇప్పటికే బైడెన్ స్పష్టం చేశారు. పని దినాలను వారానికి 6 పెంచుతూ గ్రీస్ ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో 24 సేవలు అందించే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు వారానికి 40 బదులు 48 పనిచేయాల్సి ఉంటుంది. రోజుకు అదనంగా 2 లేదా ప్రతి వారం అదనంగా 8 షిఫ్ట్ పనిచేసే అవకాశం ఉంది. టూరిజం, హోటల్ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈ చట్టం వర్తించదు. ఈ కొత్త చట్టం క్రూరమైన చర్యగా కార్మిక సంఘాలు, రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. యాజమాన్యాలు అదనపు సిబ్బందిని నియమించుకోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అనేక దేశాలు పని దినాలను వారానికి 4 తగ్గిస్తున్న తరుణంలో గ్రీస్ నిర్ణయం చర్చనీయాంశమైంది. పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడటంతో 105 మృతి చెందారు. 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారు. బోటు బోల్తా పడిన ఘటనలో 5 బాలిక సహా 9 రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది.